श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरु मध्ये स्थितं विश्वं, विश्वमध्ये स्थितो गुरुः, गुरुर्विश्वं न चान्योऽस्ति, तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदानिम्बवृक्षस्य मूलादिवास सुधस्रावीणं तीक्तमप्याप्रियन्तं तरुणकल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। साई కృపతో, సాయి ప్రేరణతో ఓవి టు ఓవి మణిగారిచే తిరిగించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథ ఆధారిత గురు కథాశ్రవణం అనే ఈ సత్సంగానికి, ఈ సత్సంగాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రేక్షక మహాశైలైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ కార్యక్రమం ద్వారా మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురువు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నా నమస్కారం చెల్లిస్తున్నా. మొదటి అధ్యాయం పూర్తి చేసుకున్నాం, మంగళాచరణం అనే అధ్యాయాన్ని. ఇప్పుడు రెండవ అధ్యాయం. ఈ అధ్యాయానికి హేమడ్ పంత్ గారు చేసిన నామకరణం ఏంటంటే కథా ప్రయోజనం మరియు నామకరణం. చాలా మంచి జ్ఞానబోధ ఉంటుంది, ఎన్నో హాస్యభరితమైనటువంటి వినోదంగా కూడా ఉంటుంది. బాబాగారి బోధ సుస్పష్టంగా ఉంటుంది ఈ అధ్యాయంలో. కాబట్టి కథా ప్రయోజనం మరియు నామకరణం అనే ఈ రెండవ అధ్యాయం శ్రవణం చేద్దాం. ఇందులో 198 ఓవీలు ఉన్నాయి. ఓవీలంటే మనం చేశాను, ఓవీలంటే మనం అర్థం చేసుకోవడానికి వాక్యాలు అనుకోవచ్చు. మీరు ఆ గ్రంథాన్ని చూస్తే అందులో 198 నంబర్ వరకు ఉంటుంది. తర్వాత ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తారు హేమడ్ పంత్ గారు. సో ఈ 198 వాక్యాలు ఉండే ఈ అధ్యాయంలో విషయం ఏంటంటే ఈ కథ యొక్క ప్రయోజనం ఏంటి, అలాగే అన్నసాహెబ్ ధబల్కర్ అనే ఈ గ్రంథకర్త లేదా రఘునాథ గోవింద ధబల్కర్ అనే గ్రంథకర్త ఎలా హేమడ్ పంత్ అయ్యారు, హేమడ్ పంత్ అనే నామకరణం వారికి ఎలా జరిగింది అని ఒక విచిత్రమైన సంఘటన, బాబాగారి సుస్పష్టమైన బోధ, ఇవన్నిటినీ మనం శ్రవణం చేయవచ్చు ఈ అధ్యాయంలో. హేమడ్ పంత్ గారిని బాబాగారు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, వారిని షిరిడీకి ఎలా రప్పించుకున్నారు, హేమడ్ పంత్ గారి ప్రత్యేకత అండి. ఈ రెండవ ఓవీలోనే అద్భుతమైన మాట రాశారు, అది హేమడ్ పంత్ గారి చతురతకి బాబాగారి దయకి ఒక మచ్చు తునకండి. దాంట్లో ఏం రాస్తారంటే రెండవ ఓవి ఈ గ్రంథకర్త యొక్క అర్హతను మరియు గ్రంథం యొక్క విషయానికి ఉన్న అనుబంధాన్ని క్లుప్తంగా తెలియచేస్తాను. దీని ద్వారా శ్రోతలు ఈ గ్రంథాన్ని సులువుగా అవగాహన చేసుకోవచ్చు అని తన అర్హతని ఎంత, అసలు ఏమంటాం దాన్ని మనం, మనసులో ఏమి దాచుకోకుండా నిష్కపటంగా మన ముందు ఆవిష్కరించారు హేమడ్ పంత్ గారు. అందుకనే వారిని ఎన్నుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం హేమడ్ పంత్ గారి చాలా అంటే మంచి తెలివితేటల్ని, చాలా లోతైన భావాన్ని చాలా సులభమైనటువంటి భాషలో రచింపచేసే వారి సమర్థతని బాబాగారు తెలుసు కాబట్టి వారిని ఎన్నుకొని ఉంటారు మహాశయులు బాబాగారు. ఇందులో హేమడ్ పంత్ గారిని, వాస్తవానికి హేమడ్ పంత్ గారు షిరిడీకి వచ్చింది, బాబాగారితో పరిచయం కలిగింది 1910 1910. మరి హేమడ్ పంత్ గారి కన్నా పండితులు అప్పటికే ఎన్నో గ్రంథాలు కావ్యాలు రచించినటువంటి మహానుభావులు ఎంతోమంది అంతకుముందు నుంచే బాబాగారి వద్దకు వస్తూ పోతూ ఉన్నారు. వారెవరికి అవకాశాన్ని ఇవ్వకుండా బాబాగారు హేమడ్ పంత్కే ఇచ్చారండి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. వస్తుందా, వస్తుందా ఇటువంటి అవకాశం, తొరకున ఇటువంటి సేవ, ఎటువంటి సేవ, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులైన బాబాగారి చరిత్రని
మనకు తెలియచేయటం. సామాన్యమైన సేవన ఎంత అదృష్టం ఉంటే, ఎంత అర్హత ఉంటే వారికి బాబాగారు అవకాశం ఇచ్చుంటారు. అది రాస్తున్నారు ఆయన, నా అర్హతను తెలియజేస్తాను, ఈ గ్రంథంలో ఉండే విషయాన్ని తెలియజేస్తాను, నా అర్హతకి ఈ గ్రంథంలో ఉండే విషయానికి ఉన్న సంబంధాన్ని మీకు తెలియజేస్తాను, దాన్ని మీరు కానీ గ్రహిస్తే ఈ గ్రంథాన్ని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఎంతో లోతైన మాట అండి ఇది. మనం అనేక పర్యాయాలు ఈ గ్రంథాన్ని చదివి, మనసు పెట్టి చదివి, మనం చేస్తున్నాం మనసు పెట్టి చదివి అధ్యయనం చేస్తూ సత్సంగాల్లో శ్రవణం చేస్తూ ఉంటే ఈ ఓవికున్న ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. ఇది నామకరణం అన్న భాగంలో మనం చర్చించుకుందాం. ఇంకా హెమడ్ పంత్ గారు బాబాగారి ఒక దివ్య లీలకి వారు ప్రత్యక్ష సాక్షి. అదే కదా, ఆ గోధుమలు విసిరారు బాబాగారు, అది చూశారు. గోధుమలు విసరడం ఏంటి, బాబాగారు ఈ పిండి తీసుకువెళ్ళి షిరిడి గ్రామ సరిహద్దుల్లో చలిరావడం ఏంటి, అప్పటి వరకు షిరిడిని పట్టి పీడిస్తూ ఉన్న కలర వ్యాధి పారిపోవడం ఏంటి. అబ్బో, ఈ మహానుభావుడి, ఈ మహాత్ముడి అనేక మంది లీలలు ఎన్నో ఉన్నాయి. ఈ లీలలన్నింటినీ నా బుద్ధికి తోచినట్లు యథామతి విశదంగా తెలియచేస్తే అవి భక్తులకు సుబోధప్రదమై వారి పాపాలను నశింపచేస్తుంది అని నాకు అనిపించింది. ఒక అద్భుతమైన వాక్యం ఓవి. సచరిత్రలో అండి ఏదో కథ చెప్తున్నట్టుగా ఉంటుంది, ఒక పాత్రని మనకు పరిచయం చేస్తున్నట్టుగా ఉంటుంది, బాబాగారిని వర్ణించినట్టుగా ఉంటుంది. వాస్తవానికి అలా 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 ఆ విషయాలు తెలియజేస్తూ, నిజానికి తెలియజేస్తూ ఉన్నది మన గురించే. ప్రతి అధ్యాయం, ప్రతి పాత్ర, ప్రతి లీల, ప్రతి బోధ, ప్రతి వచనం మనల్ని మనకు తెలియచేస్తుంది. అదే సచరిత్ర ప్రత్యేకత. ఇక్కడ బాబాగారి ఈ లీలలన్నింటినీ యథావిధి నేను విశదంగా తెలియజేస్తే అవి భక్తులకు సుబోధప్రదమయ్యి, అంటే చక్కటి బోధని ప్రసాదిస్తుంది ఈ బాబాగారి కథ, సత్కథ. అలాగే వారి పాపాలను నశింపచేస్తుంది. వాస్తవానికి సచరిత్ర మొత్తానికి కీలకమైనటువంటి వచనం అండి ఇది, కీలకమైనటువంటి ఓవి, కీలకమైన వాక్యం. వాస్తవం సచరిత్రను ఆశ్రయిస్తే మనకు ఇచ్చే, మనకు అనుగురే ప్రయోజనం ఏంటంటే మహాప్రయోజనం అనాలి. మనకు చక్కటి బోధనిస్తుంది, మన పాపాలను నశింపచేస్తుంది. మరి దేని గురించి బోధ ఉంటుంది, పాపాలు అసలు ఎందుకు వస్తూ ఉన్నాయి, బోధ దేని గురించి ఉంటుంది, బోధ మన ప్రవర్తన గురించి. ప్రవర్తన దేన్ని బట్టి ఉంటుంది, మనం మనసులో చేసే ఆలోచనలను బట్టి. కాబట్టి మనం శరీరంతో చేసే పనులు ఎలా ఉండాలి, నోటితో మాట్లాడే మాటలు ఎలా ఉండాలి, మనసులో చేసే ఆలోచనలు ఎలా ఉండాలి అని వాటిని సరిచేస్తూ ఉంటుంది ఈ సచరిత్ర. వాటి గురించి చక్కటి బోధనిస్తూ ఉంది, ఇదిగో ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయకూడదు, ఈ మాటలు మాట్లాడాలి, ఈ మాటలు మాట్లాడనే కూడదు, ఈ ఆలోచనలు మాత్రమే చేయాలి, ఈ ఆలోచనలు తగువని విహిత ఆచరణ ఒక పక్క, అవిహిత అంటే విహిత కర్మలు ఒక పక్క, అవిహిత కర్మలు ఒక పక్క మన కళ్ళ ముందు ఆవిష్కరింపజేస్తుంది. డూస్ అండ్ డోనాట్స్ ఆర్ సెడ్ హియర్, రెండు మన కళ్ళ ముందు పెడుతూ ఉంది. మరి ఏది, దేన్ని ఆశ్రయిస్తావు నువ్వు? బాబాగారి కృపను కావాలి అనుకుంటే డూస్ అంటే విహితమైనటువంటి కర్మలు ఆచరిద్దాం, లేదా ఎలా ప్రవర్తిస్తే మాత్రం పోయేది ఏముంది అని అనుకుంటావా, అది నీ ఇష్టం అంటారు బాబా. కాబట్టి విహిత కర్మలు, అవిహిత కర్మల గురించి చక్కటి బోధని ఇస్తుంది. ఎందుకని విహిత కర్మలే చేయాలి? ఆ కర్మలంటే ఏంటి? మనం చేసే పనులే, మనం చేసే పనులు. శరీరంతో పని చేస్తూ ఉంటాం, నోటితో మాట్లాడుతూ ఉంటాం,
మనసు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. ఇవన్నీ మనం చేసే కర్మలు, కర్మలని ప్రేరేపితం చేసేవి ఇవి. వీటి ద్వారానే మనం ఆ పనులు చేస్తూ ఉన్నాం. ఇవి చేసేవి మంచివైతే పుణ్యం పురోగవుతుంది, చెడు అయితే పాపం. సో పుణ్యఫలాన్ని ఈ పాపఫలాన్ని రెంటిని ఆ జీవుడు అనుభవించి తీరవలసిందే. అనుభవించడానికి కోసమే తిరిగి మళ్ళీ అనేక జన్మలు ఎత్తవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి చేసే పనులు వాటి వల్ల కర్మ ఫలం పురోగవుతుందా, వాటి వల్ల నిజానికి కర్మఫలాన్ని అనుభవించాలనా, ఇదంతా నమ్మాలనా అని అంటే ఎస్, ప్రతి సద్గురువు ఈ విషయాన్ని సుస్పష్టం చేస్తూ ఉన్నారు, జన్మల గురించి తెలియచేస్తూ ఉన్నారు. ఎటువంటి కర్మలు చేస్తే ఎటువంటి ఫలితాలు పొందుతామో తెలియచేస్తూ ఉన్నారు. మళ్ళీ జన్మంటూ లేకుండా చేసుకోమనే మనకు చేసే బోధ ఏ సద్గురువు చేసినా. ప్రతి సద్గురువు బాధపడేదే మనం ఈ పాపకర్మల్ని నశింపు చేసుకోలేకపోతూ ఉన్నాం, పాపాన్నే సంపాదించుకుంటూ పోతున్నామంట, పుణ్యాన్ని సంపాదించుకునే పనే లేకుండా పోతుంది, ఇంత కర్మభారాన్ని వీళ్ళు ఎప్పటికి తీర్చుకుంటారా అని రామకృష్ణ పరమహంస గారు, అమ్మా ఎప్పటికమ్మా వీళ్ళు ఈ కర్మనంతా పోగొట్టుకునేది, నువ్వైనా వాళ్ళకి తెలియజేయమ్మా అని ఆయన విలపిస్తారు. విలపిస్తారండి వెంకయ్యస్వామి గారు, గొలగమూడి వెంకయ్యస్వామి. దారిలో ఒక వ్యక్తి ఎదురుపడితే, అబ్బో ఈయన చూడయ్య చాలా మోస్తున్నాడు. ఏం మోస్తున్నాడు? ఆయన తల మీద ఏం మోయట్లేదు, కానీ మన కర్మఫలం, మనం మోస్తున్న కర్మఫలం సద్గురువులకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ కర్మభారాన్ని ఎప్పటికి తొలగించుకుంటారా అని వారు మన గురించే ఆలోచిస్తుంటారు. బాబా గారు ఎప్పటికీ వీళ్ళు పాపకర్మనంతా నశింపు చేసుకుంటారు, ఎప్పటికీ ఈ తల్లికి తగ్గ బిడ్డలు కాగలరు అని బాబా గారు ఆలోచిస్తుంటారు. ఇది ఉన్నాయి కాబట్టి కర్మలు ఉన్నాయి, వీటి కర్మల వల్ల పోగే కర్మఫలము ఉంది, ఆ కర్మఫలాన్ని అనుభవించేందుకే జన్మలు ఉన్నాయి. వాస్తవానికి ఇదే మాట ఒక్కరు చెప్తారు, స్వామి వివేకానంద, ద పేట్రియాటిక్ సెయింట్ ఆఫ్ ఇండియా, దేశభక్తి గల ఒక భారత సన్యాసి, భారతీయ ఆధ్యాత్మిక వినిల్ ఆకాశంలో వేగుచుక్క ధీరోదాత్తుడు అని ఎన్ని మాటలు చెప్పుకున్నా వారిని వర్ణించలేవు. వీ కెనాట్ ఎక్స్ప్రెస్ హిమ్ హిజ్ గ్రేట్నెస్ ఇన్ వర్డ్స్. స్వామి వివేకానంద, భరతమాత ముద్దు బిడ్డ.